హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్. ఈరోజు నేను మీకోసం అయితే రవ కేసరి చూపిస్తున్నా అండి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ రవ కేసరి అండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసైతే ఈ రవ కేసరిని వేస్తామండి. ఇందులో ఇంకో మెయిన్ ఐటెం అయితే వేస్తున్నాను, చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అది ఏంటి అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనకి నెయ్యి అనేది చక్కగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం అండి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ తీసుకున్నాను. తక్కువ మంట పైననే ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెడితే పైకి మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదు. సో చిన్న మంట పైననే వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా మనం మెల్ట్ అయిన తర్వాత ఒక చిన్న కప్తోనైతే నేను సుజ్జి అండి, అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా తక్కువ ఫ్లేమ్ పైననే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ హల్వా అనేది మనకి మనం రవ్వ ఫ్రై చేయడంలోనే దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుందండి. పెద్ద మంట అసలు పెట్టుకోవద్దు, చిన్న మంట పైనే ఒక 10-15 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎలా ఫ్రై చేసుకుంటే అలా వస్తుంది హల్వా అనేది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వకైతే నేను 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను అండి. మన మేకప్తో అయితే తీసుకుంటామో అదే కప్పుతోని 3 కప్పులు తీసుకున్నాను. ఒక 1/2 కప్ అంతా మిల్క్ తీసుకున్నాను. ఆప్షనల్ అండి, మీకు నచ్చితే పూర్తిగా మిల్క్తో అయినా చేసుకోవచ్చు, లేకుంటే పూర్తిగా వాటర్ వేసి అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ మనం రవ్వ ఫ్రై చేసే దాంతోనే వస్తుందండి టేస్ట్ అనేది హల్వా అయితే. ఇప్పుడు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా మీకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఇదంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని షుగర్ అండి. మనం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి షుగర్ కూడా ఎంత తీసుకున్నామో అంతకన్నా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే, నార్మల్గా తినే వాళ్ళకైతే ఒకటికి ఒకటి సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇది అలాగే చిన్న మంట మీద అలా తిప్పుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొక ఐటెం అని చెప్పాను కదా, అది కోవా. కోవా వేసి అయితే నేను ఈరోజు హల్వా చూపిస్తున్నా మీకు. ఇలా కోవా వేసుకొని చేసుకుంటే అయితే హల్వా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకుంటే కోవా డ్రై ఫ్రూట్ హల్వా అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. కోవా అంతా మనకి దాంట్లో మిక్స్ అయిపోవాలండి. చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. మనకి హల్వా అనేది అలా దగ్గరకు వచ్చేస్తుంది కదా కడాయి కంటుకోకుండా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.